దేశ రాజకీయాలతో, క్రీడా రాజకీయాలతో పోరాడి ఒలింపిక్ విజేతగా నిలిచినా పథకాన్ని దక్కించుకోలేక భారమైన హృదయంతో వినేష్ పొగట్ ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా తన గురించి ఇలా రాశారు. చిన్న గ్రామం నుంచి ఓ అమ్మాయి ఒలింపిక్ రింగ్ లోకి అడుగు పెట్టడం అనిర్వచనీయమైన అనుభూతి. అసలు ఒలింపిక్స్ అంటేనే తెలియకుండా పెరిగాను. పెద్ద జడతో మొబైల్ ఫోన్తో గడిపేస్తూ ఉండాలని చిన్నతనంలో అనుకునేదాన్ని. అయితే బస్ డ్రైవర్ అయిన మా నాన్న మాత్రం తన కుమార్తె పైన విమానంలో ఎగురుతోంటే ఆయన కింద రోడ్డు మీద బస్సు నడపాలి అని కోరుకునేవాడు. దాన్ని నిజం చేయాలి అని నేను అనుకున్నా, కానీ అది ఎవరికీ చెప్పలేదు. ఇంట్లో ముగ్గురు కుమార్తెల్లో నేనే అందరికీ ముద్దు. మా నాన్న చెప్పిన ప్రతిసారి కూడా నవ్వేసి ఊరుకునేదాన్ని. ఇక మా అమ్మ ఈ మొత్తం స్టోరీని నడిపించిన గొప్ప మహిళ. ఆమె కంటే ఉన్నతంగా మేము బతకాలి అని, స్వతంత్రంగా ఉండాలి అని, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు జీవించాలి అని చెబుతూ ఉండేది. మా నాన్న కలలు ఆశయాల కంటే ఆమె కోరికలే పెద్దవి. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆయన మృతి తర్వాత విమానం ఎక్కాలనే ఆలోచననే పక్కన పెట్టేశా. కొంతకాలం అయోమయంగా ఉండేది. చివరికి ఆయన డ్రీమే నన్ను నడిపింది. మా అమ్మ కూడా అదే కోరుకుంది. మా నాన్న చనిపోయిన కొద్ది రోజులకే మా అమ్మ క్యాన్సర్ బారిన పడింది. మూడో స్టేజ్ కావడంతో చాలా భయమేసింది. అక్కడి నుంచి అసలైన ప్రయాణం. ముగ్గురు చిన్నారులతో అమ్మ జీవితం కొనసాగింది. నేననుకున్న పొడవాటి జుట్టు, మొబైల్ ఫోన్లతో ఆడుకోవడం మెల్లగా వెనక్కెళ్లిపోయాయి. జీవితంలో బతకాలి అంటే పోరాడాలి అని నిర్ణయించుకున్నా. చనిపోతానని ఎప్పుడూ చెప్పొద్దు, పోరాడుతూనే ఉండాలి అని అమ్మ చెప్పిన మాటలు నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఇలా ఉండడానికి ఆమె పట్టుదలే కారణం. ఎలా పోరాడాలనే దాని గురించి నాకు నేర్పించింది. ఫలితంతో సంబంధం లేకుండా నిరంతరం ఫైట్ చేసేదాన్ని. నా ప్రతి కష్టం వెనుక నా భర్త సోమ్వీర్ త్యాగం ఉంది. అతన్ని నా భర్తగా కంటే నా జీవితంలో దొరికిన గొప్ప స్నేహితుడిగా అనుకుంటా. వినేష్ పొగట్ చరిత్ర మర్చిపోలేని క్రీడా యోధురాలు, ఎప్పటికీ తిరుగులేని ఛాంపియన్. దిల్ సే చాతి హూ కి అప్నే గావ్ మే హర్ ఏక్ ఘర్ సే ఏక్ మేరీ బెహన్ ఐసీ నిక్లే జో మేరే జితనే భీ రికార్డ్ హై జితనే భీ రెస్లింగ్ రికార్డ్ హై వో తోడే.